తైవాన్ సర్వసన్నద్ధం అవుతోంది ఎలాగా అంటే చైనా ఏ క్షణంలో ఎంటర్ అవుతుందో తెలియదు ఇప్పటికి నిన్నగాక మొన్న మొన్నొకసారి 30 విమానాలతో అయితే మళ్ళీ నిన్న కూడా ఒక 10 యుద్ధ విమానాలతో విన్యాసాలు చేసుకొచ్చింది ఈ నేపథ్యంలో అమెరికన్ సైన్యం అక్కడ ఉండి తైవాన్ కి సైనికులకు శిక్షణలు ఇస్తుంటే దానికి తోడుగా ఇప్పుడు తైవాన్ తన ప్రజలందరికీ తుపాకులను ఆపరేట్ చేయడం ఎట్లాగో శిక్షణ ఇస్తుంది ఆటోమేటిక్ తుపాకుల దగ్గర నుంచి గన్స్ ని అట్లాగే రివాల్వర్స్ ని కూడా ఎలా వాడాలో నేర్పుతోంది అలాగే వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ ఆపరేషన్ ని కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని చెక్ చేసుకుంటోంది మరోవైపున పిఎల్ఏ ఇంకో రౌండ్ నైట్ టైం బాంబర్స్ ని నిన్న మొన్న అక్కడ తిప్పినటువంటి నేపథ్యంలో వాటి టెట్లా ధ్వంసం చేయాలన్నటువంటి దాని మీద ప్రిపేర్ అవుతుంది ఇక్కడ వీళ్ళు స్మార్ట్ డ్రోన్స్ తో దెబ్బ కొట్టడానికి చైనా ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని తిప్పి కొట్టడానికి టర్కీ అదే సారీ తైవాన్ ఇక్కడ వీళ్ళని అమెరికా నుంచి సహకారం అడుగుతోంది ఈ డ్రోన్స్ విధ్వంసక క్షిపణులు కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితి క్రమంగా చూస్తే ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు